దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియలారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని ప్రేమ తరిగిపోలేదు ఆయన కరుణ పోలేదు ప్రతి ఉదయము ఆయనను ఎవరెవరు వెతుకుతూ ఉంటారో ఆ ప్రభు ప్రేమ కరుణ మనందరిపై నూతనంగా కుమ్మరిస్తూ ఉంటారు కాబట్టి ప్రియులారా నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు నూతన కృపా వర్షాన్ని ఈరోజు మనందరిపై కుమ్మరించారు కాబట్టి ఆ ప్రభువులో అంతా కూడా మనం ఆనందించదాం మరి ఆనందంగా ఉండాలంటే ప్రియులారా ఈరోజు మనము చేయవలసింది మనం చేయాలి అప్పుడు దేవుడు ఈరోజు అంతా ఆనందంగా మనల్ని ఉంచడానికి దేవుడు తన ప్రయత్నము తను చేస్తారు చూడండి ఈ లోకంలో ఏదైనా మనం సాధించాలంటే ఒక విజయాన్ని మనం పొందాలంటే దానికి తగిన కృషి మనం చేయాలి ఆ విజయాన్ని పొందడానికి మనము వెలను చెల్లించాలి చూడండి తల్లిదండ్రులతో మనం మాట్లాడితే తాము చెప్తారు ఎంత వెలను చెల్లించారో తమ బిడ్డలను అంత ఉన్నత స్థితిలోనికి తీసుకొని రావడానికి ఉపాధ్యాయులను అడిగితే చెప్తారు ఒక్కొక్క విద్యార్థి కోసము వాళ్ళు ఎంత శ్రమించారో అని ఒక చిన్న వడ్రంగిని అడిగినా చూడు చెప్తాడు ఒక చిన్న స్టూల్ని బెంచ్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంతగా వెలను చెల్లించారు ప్రిలారా ఈ లోకంలో మనం ఏది సాధించాలన్నా శ్రమించాల్సిందే వెలను చెల్లించాల్సిందే చూడండి నేను ఒక కథను ఇలాగా చదివాను ఒక చిన్న కుమారుడు పేదవాడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడంట ఎందుకు ఈ పేదరికంలో నేను పుట్టాను ఎందుకు ఈ చిన్న కుటుంబంలో నేను పుట్టాను అందరిలాగా నేను కూడా ధనవంతుడిగా పుట్టాల్సింది కదా కానీ ఆ చిన్నవాడు ఏం ఆలోచించుకున్నాడంటే ఎలాగైనా నేను పెద్దగైన తర్వాత ధనవంతుడిగా ఉండాలి ధనవంతుడిగా మారాలి దాని కొరకు ఎంత వెలనైనా నేను చెల్లిస్తాను ఎంత శ్రమనైనా నేను పడతాను అని తను నిర్ణయం తీసుకొని దగ్గరలో ప్రతిరోజు తన యొక్క కన్స్ట్రక్షన్ వర్కర్ యొక్క కుమారుడు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆ స్థలంలో ఆడుకుంటూ ఉండేవాడంట ఆ స్థలానికి ఆ కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్ని కట్టించే ఆ కాంట్రాక్టరు ఒక ఖరీదైన కారులో ఎల్లప్పుడూ ఉదయమే ఆ స్థలానికి వచ్చి ఆ రోజంతా పనిని చేయించి తర్వాత ఇంటికి వెళ్ళడము ప్రతిరోజు చూసేవాడంట అప్పుడు ఈ చిన్న కుమారుడు అనుకున్నాడు ఈ పేదవాడు ఈ పెద్ద సార్నే నేను అడిగితే బాగుండు కదా ఈయన ఎలా ధనవంతుడయ్యాడో నాకు కూడా దారి చూపిస్తాడు నేను కూడా పెద్దగిన రాత్ర ఎలా ధనవంతుని కావాలో అని ఒకరోజు ధైర్యం కూడగట్టుకొని ఆ సార్ దగ్గరికి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నిలబడ్డాడంట నిలబడినప్పుడు తన పనిలో నిమగ్నమైన కాంట్రాక్టర్ ఎక్కువసేపు పట్టించుకోలేదు చాలాసేపు అయిన తర్వాత ఈ చిన్నవాడు అక్కడే నిలబడి ఉండడం గమనించి దగ్గరికి పిలిచి ఏం కావాలి నీకు ఎందుకు ఇక్కడే నిలబడి ఉన్నావు రోజులాగా వెళ్ళి ఎందుకు ఆడుకోవడం లేదు నాతో ఏమైనా పనా అని అడిగినప్పుడు ప్రిలారా ఆ చిన్నవాడు చెప్పాడంట సార్ ఈ పేద కుటుంబంలో నేను జన్మించాను జన్మ మాత్రము దేవుడిచ్చిందే కానీ నా పరిస్థితిని నేను మార్చుకోవచ్చు అని మిమ్మల్ని చూస్తే అనిపించింది నాకు ఒక సలహా ఇస్తారా మీరు మీరు కూడా ఇంత ధనవంతుడి కుటుంబంలో మీరు పుట్టారా లేదా మీరు కష్టపడి ధనవంతులాగా మారారా మరి ఎలా కష్టపడ్డారు నేను ధనవంతున్నాగా మారాలంటే నేను ఎలా కష్టపడాలి నాకు ఏదైనా సలహా ఇస్తారా అని అడిగినప్పుడు ఆ ధనవంతుడు చాలా సంతోషించి నేను కూడా నీలాగే సాధారణ కుటుంబంలో జన్మించాను నాకు కూడా నీకున్న అలాంటి ఆలోచన ఉండేది పెద్దగైన తర్వాత నేను చాలా ధనవంతుడిగా మారాలని అప్పుడు నేను కూడా నీలాగే ఒక దగ్గర ధనవంతుని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నాను ఆయన నాకు చెప్పింది నేను తూచా తప్పకుండా పాటించాను కాబట్టి ఈరోజు ఈ స్థితిలో నేనున్నాను నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్నది నీకు చెప్తాను చెప్పడం వరకు మాత్రమే నా వంతు దాన్ని పాటిస్తావో పాటించవో అది నీకే వదిలిపెడుతున్నాను పాటిస్తే పెద్దవాడు అవుతావు పాటించకపోతే ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండిపోతా అని చెప్పినప్పుడు ఆ బాలుడు ఆ కాంట్రాక్టర్ చెప్పేది శ్రద్ధగా విన్నాడంట చూసావా నేను ప్రతిరోజు ఇక్కడ పనిచేసే వాళ్ళందరికంటే ముందు ఇక్కడికి నేను వస్తాను కానీ వెళ్ళేది మాత్రము అందరికీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పని ఉంటే చూసుకొని నేను వెళ్తాను సమయాన్ని మనం ఎక్ ఎక్కువ కేటాయించాలి ఏ పని మీద మన దృష్టిని పెడితే మనకున్న ఎక్కువ సమయాన్ని దాని కొరకు కేటాయించాలి రెండవది వీళ్ళందరికంటే నేను ఎక్కువ దీని గురించి ఆలోచిస్తున్నాను నేను ఎక్కువ నా తలాంతులను ఇక్కడ ఉపయోగిస్తున్నాను నాకున్న డబ్బు నాకున్న సమయము నాకున్న తెలివి కూడా ఇక్కడే నేను దీని కొరకు నేను ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను ఇలా ఇల్లులు కడుతూ ఉంటాను అమ్ముతూ ఉంటాను ఇలా నేను ధనవంతున్నయ్యానని చెప్పినప్పుడు ప్రియులారా ఆ చిన్నవాడు కూడా తను ఎంత వెలను చెల్లించాలో అప్పటి నుంచి నిర్ణయం తీసుకున్నాడంట మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలంటే చూడండి కొన్నిసార్లు దేవుడు మనల్ని గొప్ప స్థితిలోనే ఉంచుతారు ఈ శారీరకంగా లోకపరంగా కాకుండా ప్రియులార మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు మన జ్ఞానస్నానం పొందినప్పుడు ఆత్మలో ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచారు దేవునిలాగా మనం కూడా పరిశుద్ధంగా ఉన్నాము కానీ మనం ఈ లోకంలో పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ లోకం వైపు మన దృష్టిని సారించిన కొద్దీ ప్రిలర ఈ లోక పరిస్థితులను బట్టి ఆ ఆధ్యాత్మిక సంపదను మనము కోల్పోయి తిరిగి దాన్ని ఎలా పొందాలో మనము తెలియక ప్రిలర్ అక్కడే ఉండిపోతాము కానీ ఈరోజు నిర్గమ ఖండము ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే భక్తుడు ఎలా తన కోల్పోయిన దాన్ని ఎలా తిరిగి పొందాడో ఈరోజు మనకి నేర్పిస్తున్నారు ప్రియులారా ముప్పై మూడు అధ్యయనం వరకు మనం చదివినప్పుడు చూడండి రెండు పలకలను తీసుకుని కిందికి వచ్చేటప్పుడు అక్కడ ఇస్రాయలు ప్రజలు ఆ బంగారు దూడను చేసి దాన్ని ఆరాధిస్తున్నప్పుడు అది చూసిన మోషేకు దాన్ని భరించలేక దాన్ని తట్టుకోలేక చూడండి కోపంతో ఊగిపోయి తన చేతిలో దేవుడిచ్చిన ఆ బంగారు పలకలను ధర్మశాస్త్ర పలకలను కూడా అది దాని యొక్క విలువను గుర్తించకుండా దాన్ని క్రింద పడవేసి ప్రిలర ఎంత తన కోపం వలన దేవుడు తన స్వయంగా తన చేతులతో రాసిచ్చిన దాన్ని కోల్పోయాడు కానీ మరలా తిరిగి దాన్ని పొందడానికి మరలా ఆరంభించాడు ఈసారి పలకలైతే తను చేసుకొని మరలా మొదటి స్థానానికి వస్తున్నాడు ప్రియులార మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కోల్పోయింది తిరిగి పొందాలంటే మొదటి స్థానానికి రావాలి మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి ప్రతిరోజు కూడా నూతన జన్మ అనుభవంలోనికి మనం వెళ్ళాలి ప్రియులార రెండవది ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎంత ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేసేవాడో మనము గుర్తించాలి ఆ ఆధ్యాత్మిక అనుభవంలోనికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎవరి స్నేహము సంబంధము ఆ స్థలములోనికి ఆ సమయంలోనికి మనకు రానివ్వకూడదు చూడండి మోసతో ప్రభు ఏం చెప్తున్నాడు నీవు తప్ప ఏ మనిషి కానీ ఏ జంతువు కానీ ఆ కొండ మీదకి రావడానికి లేదు అవును ప్రియులార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనే పరిశుద్ధ కొండలోనికి మనం ఎక్కినప్పుడు ఇక ఎవ్వరు కూడా మనతో ఉండడానికి వీలు లేదు ఎవరితో సమయాన్ని గడుపుతూ దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులార మూడవది చూడండి దేవుడు కరుణామయుడు ఆయన జాలిగల దేవుడు ఆయన ఎప్పుడు కోపపడవాడు కాదు ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండే దేవుడు ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుడు మరలా గుర్తు చేస్తున్నప్పుడు మోసే వంగి నమస్కరిస్తున్నాడు ఆ ప్రభుని ఆరాధించాలి ప్రియులార ప్రతిరోజు ఆ ప్రభుని స్థుతించాలి మన హృదయాన్ని ఒక స్థుతుల సింహాసనంలాగా ఏర్పాటు చేయాలి అప్పుడు ఆ పరలోకపు తండ్రి మన హృదయంలో ఆసీనులయి ఎల్లప్పుడూ మనతో ఉంటారు స్త్రీల అప్పుడు దేవునికి మనల్ని మనం పూర్తిగా అర్పించిన తర్వాత ఈ లోకానికి చెందిన చెడు స్నేహాలను పాప స్నేహాలను వదిలిపెట్టి హృదయ పరివర్తన చెందాలి ప్రిలర దేవుని రాజ్యం చాలా సమీపంలో ఉన్నది చివరి రోజుల్లో ఉన్నాము ఏమేమి దేవుల్లో ఉన్నది మనం కోల్పోయామో తిరిగి దాన్ని పొందడానికి మనల్ని మనం శుద్ధి చేసుకొని హృదయ పరివర్తన చెందినప్పుడే మనము నశించక నిత్య జీవం పొందడానికి ఆ ప్రభు మనందరినీ మరొకసారి పిలుస్తూ ఉన్నారు ప్రిలర అప్పుడే ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ప్రభువునకు విధేయించినప్పుడు ఆ ప్రభుని పూర్ణ హృదయంతో మనం ఆరాధించినప్పుడు ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను దేవుని ప్రేమ సోదర ప్రేమ మనము పాటించినప్పుడు ఆ దేవుడు తప్పకుండా మరొక్కసారి మనను ఆత్మీయతలో అభివృద్ధి చెంది మనల్ని నూతన వ్యక్తులుగా మార్చగలరు మరి ఆలస్యం ఎందుకు ఈరోజు ప్రభు మనకిచ్చిన మరొక నూతన దినము ఈ రోజులో ఇప్పటి వరకు గత దినమంతా గత జీవితం అంతా దేవుడు మనకిచ్చిన తలాంతులను అభిషేకాన్ని ఏమేమి కోల్పోయామో మరొకసారి పొందే రోజు ప్రియుల మరొకసారి మనల్ని మనం సిద్ధపరచుకునే రోజు మరొకసారి ఆ ప్రభునకు విధేయత చూపించే రోజు మరొకసారి మన హృదయాన్ని దేవునికి అర్పించే రోజు ఈ ఆలస్యం ఎందుకు ఆ ప్రభునికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుందాం మోసే తిరిగి రెండో రెండు పలకలను మరలా పొందినట్లు మరల అభిషేకాన్ని మనం పొందుదాం అందుకు గాని సిద్ధపరచుకుందాం నాతో ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుమైన దైవానికి స్తోత్రములు తండ్రి ప్రభా ఈ లోకంలో ఈ లోకానికి చెందినది అశాశ్వతమైన లోకానికిలో చెందినది ఏదైనా మేము సాధించాలంటే అయ్యా మేము వెళ్ళని చెల్లించాలి మరి ఆధ్యా ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి మేము అడుగు పెట్టాలంటే మేము కోల్పోయిన ఆధ్యాత్మిక అభిషేకాన్ని తిరిగి పొందాలంటే కూడా ప్రవ్వా అయ్యా మేము వెళ్ళను చెల్లించాలి ప్రవ్వ ఈరోజు ఆ వెలను చెల్లించే కృపను మా అందరికీ దయచేయండి మోస ఏ విధంగా మరొకసారి నీ దగ్గర నుంచి ప్రవ్వ అయ్యా రెండు పలకలను పొందినట్లు ప్రవ్వ అయ్యా మేము అందరం కూడా మా జీవితంలో ఈ లోక ఆశల వలన నేత్రాస శరీరాస జీవపు డంబం వలన ఏమేమి కోల్పోయామో వాటన్నిటిని వదిలిపెట్టి తిరిగి మీ వైపుకి మా దృష్టిని పెట్టి అయ్యా నూతన అభిషేకాన్ని పొందడానికి మా అందరికీ కృపను దయచేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మేన్ ప్రియులారా మోసేను మరలా తిరిగి ప్రేమించి తిరిగి రెండు పలకలను ఇచ్చిన దేవుడికి పక్షపాతం లేని దేవుడు మనల్ని కూడా మరొకసారి నూతన అభిషేకంలోనికి నడిపించగలిగిన దేవుడు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నారు ఆ ఆహ్వానాన్ని స్వీకరించుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం ఇమానియలు దేవుడు మనతో ఉన్నారు